ఈ మధ్య బాలీవుడ్ మూవీస్ పెద్దగా ఆడటం లేదు అనే విషయం మనందరికీ తెలిసిందే. మన తెలుగు సినిమాలు బాలీవుడ్లో 100 కోట్ల దాకా కూడా కొల్లగొడుతున్నాయి. అయితే ఈ బాలీవుడ్ మూవీస్ అసలు మన తెలుగు వారు దేకనే దేకరు. దానికి కారణం కూడా ఉంది, వారి మూవీస్లో ఉండే కొంచెం ఓవర్ యాక్షన్ సీన్స్, అలాగే ఈ బాలీవుడ్లో కొంతమంది హీరోలకు సౌత్ మూవీస్పై ఉండే చిన్న చూపు వల్ల కూడా ఈ బాలీవుడ్లో కొంతమంది హీరోల మూవీస్ను అస్సలు మన వారు పట్టించుకోరు. ఇవన్నీ ఉన్నప్పటికీ అవే పట్టించుకోకుండా ప్రతి హాలీవుడ్ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తూ చతికిలో పడిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక మొత్తానికి ఈరోజు కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన మూవీ షంషీరా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. మొత్తం ఈ మూవీ 5 భాషల్లో ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఈ మూవీలో హీరోగా లవర్ బాయ్ అయిన రణబీర్ కపూర్ చేస్తున్నాడు, అదేవిధంగా వాణి కపూర్ హీరోయిన్గా చేస్తుంది, అలాగే సంజయ్ దత్, రోనిత్ కుమార్ మొదలైన వారు ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది. ఇక ఈ మూవీ దాదాపుగా 3 గంటల దాకా ఉండడం జరుగుతుంది. ఇక ఈ మూవీ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉంటుంది. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసేయండి. ఇక ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. రాండి మరి వెళ్తే అది 1857 నాటి కాలం. సుందర్ సింగ్ అనే బ్రిటన్ ఇండియన్ పోలీసు ఆఫీసరు, ఇతనే సంజయ్ దత్. ఇతను పోలీసు. ఇతను కొంతమందిని, అంటే సంజయ్ దత్ కొంతమంది సామాన్య జనాన్ని బందీగా చేసుకొని వారితో క్రూరమైన ప్రమాదకరమైన పనులు చేస్తూ చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. చిన్న పెద్ద అంటూ ఏమీ చూడడు. ఇలా సంజయ్ దత్ ఉండగా, ఇదిలా ఉండగా మన హీరో ఒక దోపిడీ దొంగ. డబ్బులు ఉన్నవారి దగ్గర బంగారం నగలు అన్నీ దోచుకొని పోయి జనానికి పనిచేస్తూ ఉంటాడు. ఇలా దొంగ అయిన హీరో సంజయ్ దత్ చేసే అక్రమాలకి ఎలా ఎదురు తిరిగాడు, ఒక దొంగ బ్రిటిష్ వారికి ఎలా ఎదురు తిరిగి పోరాడాడు, అసలు మన హీరో ఎందుకని బ్రిటిష్ వారికి ఎదురు తిరుగుతాడు, ఆ అవసరం ఎందుకు వస్తుంది అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని చూడాల్సిందే. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్, యావరేజ్గా ఉంది. అయితే ఈ మూవీ లెంత్ ఎక్కువగా ఉండడంతో కొన్ని సీన్స్ అక్కడక్కడ కాస్త బోర్గా అనిపిస్తుంది. అయితే మూవీ స్టోరీ లైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా ఈ మూవీలో హీరో విలన్ మధ్య వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. లాస్ట్లో హీరోకి సంజయ్ దత్కు మధ్య ఒక యాక్షన్ ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం హైలైట్గా ఉంటుంది. అదేవిధంగా సంజయ్ దత్ క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, మంచి సీరియస్గా కనిపించడం జరుగుతుంది ఈ మూవీలో. ఇక ఈ మూవీలో హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ ఉంటాయి, ఆ సీన్స్ లేకుంటే బాగుండు అనే ఫీల్ కూడా కల్పిస్తుంది. ఆ లవ్ సీన్స్ వల్ల ఈ సినిమా కొంచెం స్లోగా రన్ అవ్వడం జరుగుతుంది. ఇక ఈ మూవీలో హీరో చేసే కామెడీ సీన్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ లెంత్ కామెడీగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ నుండి మాత్రం ఈ మూవీ చాలా సీరియస్గా వెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ మూవీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా అద్భుతంగా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇక ఈ మూవీ ఓవరాల్గా యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్, ఒక్కసారి అయితే ఈ మూవీని చూడవచ్చు. ఇక ఈ మూవీలో చెప్పుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇక ఇది ఫ్రెండ్స్ మూవీ అయితే యావరేజ్గా ఉంది. ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 5కి 3.4. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.